श्रीमन्मनोहर सुरागिनी दिव्यमूर्ते गंधर्व किन्नर सुरार्चित गीत कीर्ते सामाधि मंत्र परिवेशित शुभ्र दीप्ते मंगलं रागरागिन्ये मंगलं श्रुति संविते मंगलं శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే, రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరి ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నా కావయ్య వధు, కానీ క్షణం నుంచి నా తోబుట్టు. షీ ఇస్ మై సిస్టర్. దానికి ఇరాకే సాక్షి. ఇప్పుడు పిల్లల్ని కాసేపు బయటికి తీసుకురా. పదండ్రా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏ వద్దా, వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగగారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క. మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంత నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్ర కుటుంబ సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రేనా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని ఆల్రెడీగా ఒప్పుకున్నారన్నమాట? చూడమ్మా, నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గానీ ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావి గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే. అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండు పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిల, అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాను. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేను ఎక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్నపిల్లండి, దానికి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈస్ అ మేజర్. డు యు నో దాట్? ఏంటి మీరు మీదకి వస్తున్నారు, కొడతారా? పెళ్లి అయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. మరి నువ్వు ఇష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే, ఆగరా, నేను ఆగనింటే ఆగను. మీ అమ్మ. ఇగో అమ్మా. ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షింతలు ఇస్తేగా, ఇవిగో నమ్మ అక్షింతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను, నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళ తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోక్కర్లా. ఆ టేబుల్ గార్డ్ ఎందుకు చేతి మాట? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా? అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్. నేను జెంట్స్. చిన్న 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 నీడబ్బా. రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే
प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शंकरं शंभुमीशानमीडे गणेरुंडमानं तनौ तत्पत् భార్యలు ఆరుగురు ఆడ సంతానం ఈ ఉద్యోగం పోతే ముస్తెత్తుకు బతకాలి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిసల్ లెటర్ తీసుకుంటావో ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే ఇలాంటి ఆక్రందలు ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు తుడుచుకోండి ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టి తప్పిపోతున్నాయి సార్ కూర్చోండి కూర్చోండి సార్ అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది తనుండేది ఒకే ఒక్క గది స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది తను చేసిన తప్పే డిస్మిస్ చేసేయండు చెయ్యదు ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను శుభం భగవాన్ సావిత్రి గారని ఎందుకో బాలుగారి భార్య పేరు సావిత్రిగా.